నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఎర్రచందనం ప్లాట్లు కొనండి, కోట్లలో ఆదాయం పొందండి, తక్కువ పెట్టుబడి, ఎక్కువ భూమి, అత్యధిక రాబడి. శ్రీ వీర వివేక క్రియేటివ్ ఆగ్రోఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 5వ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్. ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర బడుగులేరులో 300 ఎకరాలు మెగా ప్రాజెక్ట్ నందు ఎర్రచందనం మొక్కలతో యూనిట్ సమ్మకం. 25 సెంట్ల భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కేవలం 650,000 రూపాయలు మాత్రమే. 10 సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం. 10 సంవత్సరాల తరువాత మొక్కలపై కోట్లలో ఆదాయం. సంప్రదించండి చింత శివరామకృష్ణ. ఫోన్ నంబర్స్ 9618611461 మరియు 9866124844. పెద్ద గ్రహం, శుభగ్రహం అయినటువంటి గురువు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. కాబట్టి ఆ సంచార ప్రభావం ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేస్తారు. కాబట్టి ఆ ప్రభావం అన్ని రాశుల మీద ఉంటుంది. గురువుగారు ఇప్పుడు ప్రస్తుతం మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మకర రాశిలో సంచారం చేస్తూ అంటే 5 సంచారం చేస్తూ ఉన్నారు. మీ కన్యారాశికి 5వ రాశి అవుతుంది. కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం 5వ రాశి అవుతుంది. కాబట్టి 5వ రాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క గురువుగారు ప్రస్తుతం అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ నెల 20వ తారీఖు దగ్గర నుంచి కూడా, నవంబర్ 20 నుంచి గురువుగారు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మార్పు చెందబోతూ ఉన్నారు, ప్రవేశించబోతూ ఉన్నారు. ఆ సంచార యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పి మనం ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు కూడా లోహమూర్తిగా ఉన్నారు, పంచమంలో ఉన్నారు, కాబట్టి ఏదో సామాన్యంగా ఉండేటువంటి యొక్క ఫలితాలు మనం పొందుతూ ఉన్నాం. రేపు 20వ తారీఖు వరకు కూడా ఏదో అటువంటి సామాన్య ఫలితాలే ఉంటాయి. 20 తర్వాత నుంచి ఎలా ఉండబోతున్నాయి అనేది కన్యారాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. 20 తర్వాత కుంభరాశిలో ప్రవేశం చేయబోతూ ఉన్నారు. కుంభరాశి కన్యారాశి వారికి 6వ రాశి అవుతుంది. 6వ రాశిలో ఎలా సంచారం చేయబోతున్నారు గురువుగారు అంటే రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. చాలా బాగా మూర్తిమంతం, అద్భుతమైనటువంటి యొక్క మూర్తిమంతం. కాబట్టి కన్యారాశి వారికి గురుగ్రహ అనుగ్రహం 20వ తారీఖు నుంచి అద్భుతంగా ఉంటుంది అని చెప్పాలి. అంటే గురువు, అసలు గురువు ఎవరు? మీ రాశి వారికి 4వ వాడు, 7వ వాడు. కన్యారాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువుగారు 6 సంచారం చేయబోతూ ఉన్నారు 20వ తారీఖు నుంచి. అక్కడ రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. కనుక చాలా మంచి ఫలితాన్ని మీరు పొందబోతూ ఉన్నారు. అసలు ఈ గురువుగారు ఎవరు? గురువుగారు ఏంటంటే ఆయన యొక్క శాఖలు ఏమిటి, దేని మీద ఆయనకి ఆధిపత్యం, ఏది ఆయన ఇవ్వగలుగుతాడు అనేటువంటిది శాస్త్రం ప్రకారం ముందు చెప్పుకుంటే అవన్నీ మీకు ఉంటాయని అర్థం. ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, తర్వాతనేమో గృహకారకుడు, తర్వాతనేమో మరి వాహనకారకుడు, ఇవన్నీ కూడా ఆయనే. అంటే మనకి ఏవైతే ఇహంలో పొద్దున్న లేస్తే వేటి కోసం అయితే మనం తాపత్రయపడుతూ ఉంటామో వాటి అన్నింటిని కూడా ఇవ్వగలిగినటువంటి వాడు, ఇచ్చేటువంటి వాడు, ఆయన దగ్గరే ఉండేటువంటిది గురువుగారు. కాబట్టి ఇప్పుడు మీకు 20వ తారీఖు తర్వాత నుంచి బాగా ఉంటుంది అని చెప్తుంటే రజితమూర్తిగా ధనాదాయం బాగా ఉంటుంది. అలాగే ధనకారకుడు, కుటుంబకారకుడు అంటే, కుటుంబకారకుడు అంటే ఇంట్లో మీకు శుభకార్యాలు కలిసి వస్తాయి. పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి వివాహాలు అవుతాయి, బ్రహ్మచారులు వాళ్ళు కూడా వివాహాలు అవుతాయి. తర్వాత సంతానవంతులకి, సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఒకటి నేను చాలా క్లియర్గా చెప్పాలి, వివాహం కానీ సంతానం కానీ ఇలాంటివన్నీ కూడా ఇది ఒక సూచన మాత్రమే మేము చేస్తూనే ఉన్నాను. కానీ తప్పకుండా ఈ నెలలో
గురువుగారు ఇలా ఉండే అయిపోతుంది అని మాత్రం కాదు, అవటానికి ఎక్కువ సూచనలు కలుగజేస్తుంది, దోహదపడుతుంది ఈ యొక్క గురువు యొక్క సంచారము. మరి దేని మీదండి ఆధారం అంటే, దేని మీద అంటే పుట్టినప్పుడు యొక్క ఆ లగ్నము బట్టి ఇప్పుడు ఏం నడుస్తుందో కనుక్కొని, తర్వాత సప్తమ స్థానాల్లో ఏమున్నాయో మనం చూసుకొని ఆ వారికి అప్పుడు చెప్పాలి. అలాగే ఈ యొక్క సంతాన స్థానం గురించి కూడా చెప్పాలంటే, ఐదో స్థానంలో ఏముంది, భార్యాభర్తలు ఇరువు యొక్క జాతకాలు తీసుకుని ఐదో స్థానంలో ఎవరున్నారు ఏమిటి, ఇంకా చాలా విశేషాలు లెక్క కట్టి అప్పుడు ఎప్పుడు సంతానం కలుగుతుంది, అసలు సంతాన భాగ్యం ఉందా లేదా అవన్నీ నిర్ణయించి చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నారండి మీరు అని చెప్పారంటే, అవకాశాలు ఉన్నాయి, అక్కడ బాగా ఉంటే ఇది దోహదపడుతుంది, ఇంకో 10% వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. అలా ధనాదాయం బాగా ఉంటుంది, మరి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి, సంతాన ప్రాప్తి జరుగుతుంది, తర్వాత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. అట్లాగే ఏదైనా ఒక గృహం కట్టుకోవటం లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటిది కూడా వీరికి కలుగుతాయి. వాక్ స్థానం బాగా ఉంటుంది ముందు, ఎందుకంటే అది అంతకి ఇంత క్రితం వరకు కూడా నవంబర్ 25 లోపల వరకు కూడా, ఇప్పటి నుంచి 20 వరకు కూడా కొన్ని కొన్ని మీ యొక్క ఆవేశంతో కూడినటువంటి యొక్క అనాలోచితమైనటువంటి యొక్క మాటల మూలంగా కొన్ని కొన్ని పనులు మీరు మీ అంతట మీరే చెడగొట్టుకుని ఉండవచ్చు. కానీ ఇప్పుడు 20 తర్వాత గురువు రజితమూర్తిగా కన్యారాశి ఈ యొక్క కుంభరాశిలో ప్రవేశం చేస్తూ ఉన్నారు కాబట్టి దాని ఫలితంగా మీ యొక్క మాట తీరులో తేడా వస్తుంది, మంచి మాట తీరు వస్తుంది మీకు. తర్వాత ఆలోచన చేసి మాట్లాడతారు, ఆవేశంతో మాట్లాడకుండా ఆలోచన చేసి ఇది ఎలా వస్తుంది దీని విశేషం ఏ మాట్లాడితే బాగుంటుంది అని ఒక చిన్న ఆలోచనతో మాట్లాడతారు కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా మీకు పూర్తవుతాయి అని చెప్పాలి. అలాగే విద్యాస్థానం కూడా, విద్యాకారకుడు కూడా గురువుగారే, అంటే విద్యను చక్కటి విద్యని ఆయన ఇస్తాడు, అంటే ఈ రాశిలో ఉండేటువంటి యొక్క ఆ విద్యార్థులకి విద్యనిస్తాడు. అలాగే మరి పెద్దవాళ్ళందరూ విద్యార్థులు అయిపోయినే మేము సంసారాలు చేసుకుంటున్నాం, ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నాం, లేదా ఇంకా ముసలివాళ్ళం అయిపోయినామండి మాకేమిటి విద్య అని చెప్పిన మీరు అనుకుంటే, అక్కడ మీకు మనకి విద్య ఏంటంటే పెద్దవాళ్ళకి విద్య అంటే అసలైనటువంటి యొక్క విద్య అంటే పరమాత్మని తెలుసుకుందాం అసలు జ్ఞానం అనేటువంటి ఒక జ్ఞానాన్ని మనం పొందేటువంటి అది విద్య అంటే. చదువులలోన మర్మమెల్ల ఎరిగితి తండ్రి అన్నాడు కదండి ప్రహ్లాదుడు, అసలు ఆ విద్య అంటే ఏమిటో అనే దాంట్లో మర్మం తెలుసుకున్నాను నాయన అని చెప్పి అన్నాడు హిరణ్యకశిపుడు తండ్రి దగ్గర. తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టిన ప్రహ్లాదుడిని, ఏం నీకేం చదివారు అంటే చదివించిన నన్ను గురువులు, నన్ను మా గురువుగారు, మళ్ళీ గురువుగారికి చెడు పేరు రాకూడదు, అందుకోసం ఏం చేశాడు చదివించిరి నన్ను గురువులు. గురువుగారు నన్ను చాలా చదివించారండి, నేను చదివిన ఎన్నో పెక్కు శాస్త్రాలు ఉన్నాయి అవన్నీ కూడా చదివి చివరికి ఏమంటాడంటే చదువులలోన మర్మమెల్ల ఎరిగితి తండ్రి అంటాడు. అంటే దాంట్లో ఆ మర్మం ఏమిటి అంటే అసలైన విద్య ఏమిటి, అసలు మన యొక్క మనం ఈ యొక్క జన్మకి ఏమిటి మనం చేసుకునేటువంటిది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి, అది అసలైనటువంటి యొక్క విద్య అని చెప్పాను నేను. అంటే నెక్స్ట్ మన యొక్క జీవితంలో మనం నేర్చుకునేది ఏమిటి, మనం ఇంత ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మనకి ఈ నరజన్మ రాలేదు కదా, ఈ జన్మను మనం సార్థకం మళ్ళా కిందకి వెళ్ళిపోయి నక్కువ పిల్లు కాకుండా ఈ నరజన్మే మళ్ళా వచ్చేటట్టుగా చేసుకోవటానికి, నరజన్మని మనం సార్థకం చేసుకోవటానికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి యొక్క ఆ విద్య ఉన్నదే, ఆ విద్యని పెద్దవాళ్ళందరికీ కూడా విద్యను పొందబోతూ ఉన్నారు ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో, అది మనం తెలుసుకోవాలి, అది గురువు యొక్క అనుగ్రహం ఇప్పుడు మనకి జరుగుతుంది. తర్వాత ఈ గురువుగారు ఆయన ఎవరంటే మీకు 4వ వాడు 7వ వాడు, 4 అంటే హై ఎడ్యుకేషను, తర్వాతనేమో 2, 4, 10, 4 కూడా ఒక వరకు ఎడ్యుకేషన్ చెప్పుకోవచ్చు. తర్వాత జీవన స్థానం కూడా అదే అయింది,
కాబట్టి అందుకనే ఇందాక ఉద్యోగాలు ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని అన్నాను. తర్వాత సప్తమ స్థానం కూడా ఆయనే అధిపతి. సప్తమ స్థానానికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు. 20వ తారీఖు నుంచి కనుక మీ భార్యకి మీ జీవిత భాగస్వాములు భార్య ఆరోగ్యం బాగా ఉంటుంది. అంతకితం ఏదైనా కొన్ని కనుక అనారోగ్యాలు కనుక ఉండేటట్లయితే ఆ అనారోగ్యాలన్నీ కూడా పోయి ఆరోగ్యం లభిస్తుంది, అంటే పూర్తిగా పోతుంది అని చెప్పినని ఈ గురువుగారు దీని మూలంగానే నేను చెప్పటం లేదు. కొద్దిగా చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటే అయిపోతాయి. దీర్ఘవ్యాధులు కనుక ఉండేటట్లయితే దానికి ఏదో తగ్గడానికి కొన్ని మార్గాలు ఆ గురువుగారే మనకు చూపిస్తాడు. పరమాత్ముడే గురువు రూపంలో ఒక పెద్ద ఇదిగో ఈ వైద్యం చేయించడయ్యా తగ్గిపోతుంది మీ భార్యకి అని అనేటువంటి యొక్క విశేషాలు మనకి లభించవచ్చు. ఆ మార్గం లభిస్తుంది, ఆ మార్గం సూచింపబడుతుంది. అది సప్తమాధిపతిగా గురువుగారు చేసేటువంటి యొక్క విశేషం అనమాట ఆవిడకి ఆరోగ్యం. కాబట్టి తర్వాత అన్యోన్య అనురాగం కూడా కుదురుతుంది భార్యాభర్తల మధ్య. ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న తగాదాలు అంటే మనస్పతులు అంటే ఒక మా వారికి వీరికి అండర్స్టాండింగ్ తక్కువయ్యి ఏదైనా కొంత మాట పండుపులు ఏమైనా వచ్చినప్పటికీ కూడా ఎంతకాలం మనం ఉంటాము ఈ అసలు సంసారం మనం ఇరువురం కలిసి చక్కగా నడుపుకోవాలి కదా, ఇలా మనం విడిగా ఉంటే ఏం బాగుంటుంది, ఒకే ఇంట్లో ఉండి ఏదో మాట పట్టింపులతోటి అసలు మన పిల్లల్ని వాళ్ళని కూడా మనం తనంగా చూసుకోకపోతే ఏమవుతుంది మన సంసారం అనేటువంటి ఒక ఆలోచన సదాలోచన భార్యాభర్తలు ఇద్దరిలో కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం మూలంగాను. కానీ గురు సంచార ఫలితాలు 20వ తారీఖు నుంచి కూడా అత్యంత యోగదాయకంగా ఉంటాయి అని చెప్పవచ్చు. భవిష్యత్తుకి కూడా మీరు ఈ పునాదులు వేస్తాయి మీ యొక్క ఆలోచనలు, అలాగే సంతానం ద్వారా చక్కగా ఆనందదాయకంగా ఉంటుంది, సంతాన భాగ్యం ఉంటుంది, అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ భాగ్యం కూడా ఉంది. వాహనాలు కూడా ఏదైనా కొన్ని ఒకటి కొనుక్కునేటువంటి యొక్క అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా చూస్తే గురు యొక్క గొప్ప విశేషాలు, గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు మీకు ఈ నెలలో, ఈ యొక్క 20వ తారీఖు తర్వాత నుంచి బాగా ఉంటాడు అని చెప్పవచ్చు. ఇది ఒక శుభయోగం 20 నవంబర్ 20 నుంచి కన్యారాశి వారికి. కన్యారాశికి అధిపతి ఎవరై అంటే బుధుడు. గురువు సంచరించబోయేటువంటి యొక్క రాశి, గురువు సంచరించబోయే రాశి ఏదండి? కుంభరాశి. కుంభరాశికి అధిపతి ఎవరు? శని. గురువు సంచరించబోయేటువంటి యొక్క రాశి కుంభరాశి, కుంభరాశికి అధిపతి శని. ఇప్పుడు మీ కన్యారాశికి అధిపతి ఎవరండి? బుధుడు. శని బుధుడు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి ఆ రకంగా కూడా మీకు కొంత ఉపయుక్తంగా ఉంటుంది. గురువు యొక్క సంచారం అత్యంత శుభప్రదంగా యోగదాయకంగా ఉంటుందంటంలో సందేహం లేదు. అది మీ యొక్క అదృష్టం కన్యారాశి వారికి 20వ తారీఖు నుంచి.